నల్గొండ జిల్లాలో రైతు వేదికల నిర్వహణను గాలికి వదిలేశారు అధికారులు. రైతులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. గ్రామానికి దూరంగా రైతు వేదికలను నిర్మించడంతో అందులోకి రైతులు వెళ్ళడం లేదు. దీంతో అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నల్గొండ జిల్లాలోనే రైతు వేదికలపై మరిన్ని డీటెయల్స్ శేఖర్ అందిస్తారు. రైతు రాజుగా మారాలి, వాళ్ళకు ఒక కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను గ్రామంలో నిర్మించింది. క్లస్టర్కు ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్క వేదికగా మొత్తం కూడా రైతు వేదికలు నిర్మించింది. ప్రస్తుతం మనం నల్గొండ మండలం దోమలపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద ఉన్నాం. ఈ రైతు వేదికకు సంబంధించి ప్రస్తుతం మాత్రం తాళం వేసింది. ఎవరు కూడా రైతులు కావచ్చు, అదేవిధంగా అధికారులు ఎవరు కూడా ఇక్కడికి లేని పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం 314 రైతు వేదికలు నిర్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 92, నల్గొండ జిల్లాలో 140, సూర్యాపేట జిల్లాలో 82 రైతు వేదికలను నిర్మించారు. కానీ దాదాపు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఎవరు కూడా పూర్తి స్థాయిలో రైతులు ఈ రైతు వేదికను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. రైతులంతా కూడా 100 మంది 200 మంది వరకు హాల్లో కూర్చొని మీటింగ్లు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సలహాలు సూచనలు అధికార యంత్రాంగం నుంచి తీసుకోవడానికి ఈ రైతు వేదికలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కానీ ఎక్కడా కూడా ఈ రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. చూడడానికి మాత్రమే రైతు వేదికలు ఉన్నాయి తప్ప ఇలా ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం తాళం వేసింది. ఒకసారి విజువల్స్లో చూస్తే మాత్రం ఇక్కడ తాళం వేసింది. దీనికి సంబంధించి ఇక్కడ బస్తాలు మొత్తం కూడా వేసి వదిలేశారు. దాదాపు చాలా రోజులు అవుతుంది రైతు వేదికను తీయక అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రం అసాంఘిక కార్యకలాపాలకే అడ్డాగా రైతు వేదికలు ఉన్నాయి. ఊరు బయట ఈ రైతు వేదికలు నిర్మించారు. ఆ తర్వాత ఎవరు కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు కూడా అందుబాటులో లేరు. దాంతో ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇందులో ఒక 200 మంది రైతులు కూర్చొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం, అదేవిధంగా రైతులకు సంబంధించిన మీటింగ్లు అరేంజ్ చేసుకోవడానికి మాత్రం ఉంటుంది. ఒక 2 టేబుల్లు, అదేవిధంగా చైర్లు, వాళ్ళకి సంబంధించి వాటర్కు సంబంధించి కూడా ఇవన్నీ కూడా మినిమం ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క రైతు వేదికకు 22 లక్షలు సుమారు కేటాయించి నిర్మించారు. కానీ కొన్ని చోట్ల ఇప్పటికే కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని మాత్రము అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ప్రతి రైతు వేదిక దగ్గర వ్యవసాయ అధికారులు ఇక్కడే ఉండాలి. వచ్చే రైతులకు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి క్లస్టర్ పరిధిలో ఉండే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విత్తనాలు వేసే ముందు సాయిల్ టెస్ట్, ఆ తర్వాత విత్తనాలు, అదే సలహాలు సూచనలు, అక్కడ ఉన్న భూమి, ఆ భూమికి సంబంధించిన ఎలాంటి పంట పండుతుంది అనేది రైతులకు కూడా వివరంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండరు. రైతు వేదిక కూడా ఓపెన్ చేసి ఉండదు. దాంతో రైతులు ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. మరికొన్ని చోట్ల రైతు వేదికలన్నీ కూడా రాజకీయ మీటింగ్లకు అడ్డాగా మారినాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల గతంలో రాజకీయ మీటింగ్లు పెట్టి కూడా అక్కడ రైతు వేదికల్లో మీటింగ్లు పెట్టిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ రైతులు పూర్తి స్థాయిలో ఈ రైతు వేదికలను ఎక్కడ కూడా ఉపయోగించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి వ్యవసాయ అధికారులు కూడా అందుబాటులో ఉండడం లేదు అనే బలంగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలు నిరుపయోగంగా మారాయనడానికి ఈ ఇప్పుడు ఈ దోమలపల్లికి సంబంధించిన ఏదైతే రైతు వేదిక తాళం వేసిందో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇది రైతు వేదికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.